అవన్నీ ఎలా కనుగొన్నారు? స్పెన్సర్ 1894లో మెయినే రాష్ట్రంలో పుట్టారు. ఆయన వాళ్ళ అత్తమామలతో పెరిగారు. ఆయనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బడి మానేసి మిల్లులో చేరారు. ఆ తరువాత నావీలో వైర్లెస్ టెలిగ్రఫీను చదివారు. 1920లో ఆయన రెథియన్ కంపెనీలో చేరారు. ఆయన ఎలక్ట్రికల్ మేధావిగా స్థిరపడ్డారు. ఆయన మెరుగుదల వలన ఉత్పత్తి రోజుకు 17 నుంచి 2500 వరకు పెరిగింది. 1945లో ఓ మ్యాగ్నెట్రాను ఆయన జేబులో ఉన్న చాక్లెట్ను కరిగించింది. ఆయన పాప్కార్న్ను ఆ బీమ్ ముందు పెట్టినప్పుడు అది పాప్ అవ్వడం వలన ఆయన చికెన్ని కూడా ఆ రేడియేషన్ ద్వారా వండొచ్చా అని సందేహం వచ్చింది. తరువాత రెథియన్ కంపెనీ మైక్రోవేవ్ను అమ్మటం మొదలుపెట్టారు. మొదటి ఓవెన్ను 340 కిలోగ్రాములు ఉండేది. ఆ ఓవెన్ మోడల్కి రడారంజ్ అని పేరు పెట్టారు. ఓవెన్ను 2.5 GHz రేడియో వేవ్స్ ద్వారా పనిచేస్తుంది. పంచదార మరియు కొవ్వులు ఆ వేవ్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కానీ ప్లాస్టిక్ వంటివి అబ్జార్బ్ చేసుకోవు. అబ్జార్బ్ చేసుకోవడం వలన ఈ వేవ్స్ హీట్గా మారుతాయి. కాబట్టి ఓవెన్ను కేవలం ఆహారాన్ని వేడి చేస్తుంది. మెటల్స్ మైక్రోవేవ్స్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అందువలన మనం మెటల్ వస్తువులు ఓవెన్లో వాడకూడదు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఓవెన్ను చాలా కిచెన్స్లో కామన్గా అయిపోయింది.